कार्यक्रम की मुख्य अतिथि हाजर दलित शोषण मुक्ति मंच डीएसएमएम जातीय कार्यदर्शि वी श्रीनिवासराव गारिनी सावित्रीबाई फुले गारी चित्रपटा की पूलमाल वेवल्सिंदि गा कोरुता उन्ना మామూలు మహిళా టీచర్ కాదు ఒక అసాధారణమైన మహిళా టీచర్ ఆమె చరిత్ర వింటే మనకి పులకించిపోతాము ఎంతో సాధారణమైనటువంటి వాళ్ళు చేయగలిగారు కాదు జీవిత యావత్తు పోరాడి ఆమె టీచర్ గా మారారు 9 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకొని జ్యోతిబా పూలే అని జ్యోతిబా పూలే ఆమె చదువు నేర్పిస్తే ఆమె చదువు నేర్చుకొని తాను టీచర్ గా మారి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ప్రత్యేకించి దళిత బాలికలందరిని కూడా పోగేసి వాళ్ళకి స్కూల్ నడిపింది ఇది అసాధారణమైనటువంటి విషయం తాను చదువు నేర్చుకొని మళ్ళా తిరిగి దళిత పిల్లలకు ఆ రోజుల్లో దళిత పిల్లలు కాదు బలహీన వర్గాల వాళ్ళు కూడా చదువు నేర్చుకోవడానికి వీల్లేదు ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు అందులో ఆమె జన్మించినటువంటి ప్రాంతం పూణే ప్రాంతం మహారాష్ట్రలో పేషవాల పెత్తనం ఎక్కువ పేషవాల యొక్క అనుమతి లేకుండా ఊళ్ళో ఎవరు కూడా చెవ కూడా కదలటానికి వీల్లేదు అంత పెత్తందారి తనం మనం తాజాగా చూస్తుంటాం భీమా కోరిగాం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి కేసు నడుస్తూ ఉంది ఇప్పుడు చాలామంది మేధావులు దళిత మేధావులు ఆనంద్ రేడోబ్లే లాంటి వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు ఆ కేసులో ఆ కేసు సందర్భంలో కూడా దళితుల మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన కూడా ఈ పేషవాల ఆధిపత్యంలో ఉన్నటువంటి అక్రమాలే అంతటి నిర్బంధకం ఈరోజు కూడా ఆ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది అలాంటి ప్రాంతంలో ఆమె చదువు చెప్పడానికి బయలుదేరుతుంటే ఇంట్లో నుంచి బయలుదేరితే స్కూల్ పోయే లోపల ఏం జరుగుతుందో తెలియదు తాను పట్టుకున్న చీర కాకుండా ఇంకో చీరను కూడా సంచిలో పెట్టుకొని వెళ్తాడు దారిలో పెంట పోస్తారు ముఖం మీద ఓస్తారు పేడ తల్లుతారు ఏది ఆ రోజు వాళ్ళకి కోపం వచ్చి చేయదలుచుంటే దుమ్మెత్తి పోస్తారు స్కూల్కి పోయి మళ్ళీ చీర మార్చుకొని పిల్లల చదువు చేసి మళ్ళీ ఇంటికి వస్తారు ఇది మామూలు పోరాటం కాదు ఒక ఎంత స్పిరిట్ ఎంత పట్టుదల ఎంత ధైర్యం ఉంటే తప్ప చేయలేనటువంటి పోరాటం అందులో ఆ రోజుల్లో బలమైన ప్రజాతంత్ర ఉద్యమం కూడా లేదు అప్పుడప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి పాలనుకొని వాళ్ళు పెత్తనం చేస్తున్నటువంటి రోజులు అలాంటి స్థితిలో ఆ పేషవాల పెత్తనాన్ని ఎదిరించి అవమానాలు ఎదుర్కొని కష్టపడి చదువుకొని చదువు చెప్పడానికి ముందుకొచ్చిందంటే చరిత్ర ఆమెను ఎమ్మటి ఎప్పటికి కూడా మర్చిపోదు చరిత్రలో ఆమె స్థానం చిరస్థాయిగా ఉంటుంది ఈరోజు మన పాలకులు సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాలు జరపడం విగ్రహాలు పెట్టడం కాదు ఏ ఆశయ సాధన కోసమైతే ఆమె పోరాడిందో తాను బలైపోయింది ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ తాను కూడా ప్లేగు గురై ప్లేగు వ్యాధితో చనిపోయింది ఇప్పుడు మనం చూస్తున్నాం కరోనా ఇంతకన్నా భయంకరమైన వ్యాధి అసలు ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు అటువంటి స్థితిలో ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేయడానికి ఆమె ముందుకు వచ్చి ఆ వ్యాధి సోకి చనిపోయింది కాబట్టి ఏం పాలకులు ఏం చేయాలా సావిత్రిబాయి పూలే రోజున బాలిక అక్షర దినంగా ప్రకటించమని చెప్పి గత 3 సంవత్సరాలుగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ బాలకులు మాత్రం ఈ డిమాండ్స్ చూస్తూనే ఉంటూ ఉన్నారు తప్ప ఏమాత్రం కూడా దాన్ని ఆచరణలో పెట్టట్లేదు అందుకోసంగా కుల వివక్ష పోరాట సంఘం దళిత శోషణ ముక్తి మంచ్ అన్ని సంఘాలను కలుపుకొని ఈ యొక్క డిమాండ్ సాధన కోసం రాబోయే కాలంలో ఉద్యమ కార్యాచరణ ఉంటుంది రెండోది ఈరోజు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బాల బాలికల్ని డ్రాప్అవుట్స్ లేకుండా చేయాలి అలాంటి పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఎంత దుర్మార్గంగా పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసంగా కేవీపీఎస్ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే పెరియారు నారాయణగూరు గుర్రం జాస్వా పుత్తులపల్లి సుందరయ్య గారు లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహనీయుల యొక్క స్ఫూర్తితో ఈరోజు కేవీపీఎస్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే కులవివక్ష ఉందో ఎక్కడైతే అడ్డాతనం ఉందో ఎక్కడైతే దళితులపై ధరలు జరుగుతాయో ఎక్కడైతే దుర్మార్గాలు జరుగుతాయో వీటికి వ్యతిరేకంగా పోరాటం చేసి అన్ని సంఘాలని అన్ని దళితుల్ని ప్రజా సంఘాలని ఈ వ్యతిరేకంగా పోరాడే అన్ని శక్తులు కూడా కలుపుకొని ఉద్యమ కార్యాచరణ చేస్తాము అలాంటి అవకాశాన్ని ఈరోజు పాలకులు కానీ ఆలోచించి వాటి అవకాశాలు అనిపించుకోకుండా వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం చెప్పి ఆ రకంగా అర్థం చేసుకుంటూ చివరిగా ఈరోజు మనవాద మతోన్మాదంతో బీజేపీ భారతదేశ అధికారం వచ్చిన 2 ఏళ్ళ తర్వాత దళితుల పైన క్రిస్టియన్స్ పైన
మైనారిటీలపైనా దుర్మార్గమైనటువంటి దాడులు చేస్తా ఉంది। ఏదైతే దళితులకు గిరిజనులకు అండగా గుడ్డి కాయగా ఉన్నటువంటి చట్టాలను కూడా నిర్వర్తి చేస్తా ఉంది। ఈ చట్టాలను కాపాడకొట కోసం నా కేవిపిస్తు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తా తెలియజేస్తూ మీ అందరికీ ఈ అవకాశాన్ని దయచేస్తూ ముగిస్తా ఉన్నాను మిత్రులారా।